कांग्रेस पार्टी एमएलसी जीवन रेड्डी मरोसारी हाट टॉपिक अय्यारु तन सन्निहितुडु हत्यकु गुरवडंतो सొంత पार्टी पैने संचलन आरोपणलु चेशाडु राष्ट्रंलो असलु शांति भद्रतलु उन्नाया अंटू प्रश्निंचारु मी पार्टीलो दंडम अंटू जीवन रेड्डी चेसिन कामेंट्स हस्तं पार्टीलो काकपुट्टिस्तुन्नायि 40 ఏళ్లుగా కాంగ్రెస్ లో కొనసాగిన జీవన్ రెడ్డిని పొమ్మనలేక పొగ పెడుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి। राष्ट्र राजकीयाल्लो एमएलसी जीवन रेड्डी सुपरिचितमैन व्यक्ति आर साल्लु एमएलएगा मूड साल्लु मंत्रिगा ओकसारी एमएलसीगा पनिचेसिन अनुभवं कलिगिन व्यक्ति दादापु 40 एळ्लुगा कांग्रेस लो कोनसागुतुन्नारु। जीवन रेड्डी पॉलिटिकल कैरियर इप्पटिवरकु बागाने उन्ना कांग्रेस अधिकारंलोकि वच्चाके इब्बंदुलु मोदलय्यायि। 2024లో ఓడిపోవడం ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ నిజామాబాద్ నుండి పోటి చేసి ఓటమి పాలవటం జీవన్ రెడ్డికి రాజకీయంగా మరింత నష్టం తెచ్చిపెట్టింది। జగిత్యాల బిఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్నారు। అయితే పార్టీలో అత్యంత సీనియర్ ని తనికి మాట మాత్రమేనా చెప్పకుండా ఎలా చేర్చుకుంటారంటూ జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు। ఎమ్మెల్సీ పదవికి రాజీనామాకి సిద్ధపడడంతో అదిష్టానం రంగంలోకి దిగి బుజ్జగించింది। హైకమాండ్ ఢిల్లీకి పిలిచి నచ్చజెప్పడంతో కూలైన జీవన్ రెడ్డి జగిత్యాలలో మాత్రం ఎమ్మెల్యే సంజయ్తో విభేదాలు కొనసాగుతున్నాయి। జగిత్యాల నియోజకవర్గంలో క్యాడర్ రెండుకొ చీలిపోయింది। జీవన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు గంగారెడ్డి హత్యకు గురవడంతో జగిత్యాల రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి। గంగారెడ్డి హత్యను నిరసిస్తూ రోడ్డెక్కారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి। పరక్షంగా ఎమ్మెల్యే సంజయ్పై విమర్శలు గుప్పించారు। గంగారెడ్డికి ప్రాణహాని ఉందని తెలిసినా పోలీసులు ఏమి చేశారంటూ నిలదీశారు। రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా అంటూ ఫైర్ అయ్యారు। పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ చేసినా సరిగ్గా మాట్లాడకుండానే కట్ చేసి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు। पार्टी ఆదేశాలతో ప్రభుత్వ విప్ అద్లూరి లక్ష్మణ్ జగిత్యాలకు చేరనున్నారు। జీవన్ రెడ్డి చేపడుతున్న ధర్నాలో లక్ష్మణ్ పాల్గొన్నారు। లక్ష్మణ్ను ఉద్దేశించి మీ పార్టీకో దండమంటూ మండిపడ్డారు। 3 నెలలుగా తనకు పార్టీలో అవమానాలు జరుగుతున్నా భరించాని అయినా ఇలా హత్య రాజకీయాలు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు। అసలు పార్టీలో మా స్థానం ఎక్కడ ఉన్నది, కాంగ్రెస్ పార్టీలో మా స్థానం ఎక్కడ ఉన్నది, అనైతికంగా పార్టీ ప్రేమ మార్పడటంతోనే మీ 10 నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితి అగమ్య గోచరం ఉందని చెప్పండి। మా స్థానం ఏంటనే మేము ప్రశ్నించుకునే పరిస్థితి వచ్చింది। మా స్థానం ఏంటనేది మేము ప్రశ్నించుకునే పరిస్థితి వచ్చింది। దాని పర్యవసానం ఇవాళ సోదరుడు గంగారెడ్డి రియల్లీ నాకు ఒక కుటుంబ సభ్యుని కోల్పోయినంత శోభ కలిగింది। ఇవలేదితో పార్టీ ప్రేమల పరియోసన మూలంగిరితో మేం ఆత్మస్థైర్యం కోల్పోయాం। ఈ గట్టి 3 మాసాలకి లేదితో మానసికంగా అవమానం అవుతుంది, మానసిక క్షోభ దొరుకుతుంది, అందరూ కూడా గమనిస్తున్నారు చెప్పాలి। ఇలా మనసుకి నా భావాలు పంచుకోలేకపోతున్నాను। ఇవాళ కేవలం ఒక మానసిక వేదనే కాకుండా మానసిక కూమనే కాకుండా భౌతికంగా కూడా నా తోడు ఇచ్చిన సహోదరులను కోల్పోయే పరిస్థితి ఏర్పడిన తర్వాత అని అవమానాలు ఇవన్నీ కూడా कांग्रेस पार्टी नुंची जीवन रेड्डी पोम्मन लेक पोग पेडुतुन्नारनी विमर्शलु उन्नायि। जीवन रेड्डी एमएलसी पदवी कालं मरो 4 नेलल्लो मुगियनुंदी। दींतो जगित्यालालो जीवन रेड्डी की प्रोटोकाल उंडदु। आ तर्वात जगित्यालालो संजय की एदुरु उंडदु अन्न चर्च पार्टीलो नडुस्तुंदी। అయితే తన ఎమ్మెల్సీ పదవి ఉన్నప్పుడే తనను నమ్ముకున్న వారి కోసం ఏదైనా చేయాలని జీవన్ రెడ్డి భావిస్తున్నారట। అయితే జీవన్ రెడ్డి మాట చెల్లుబాటు కాకుండా సంజయ్ ఇప్పటి నుండే బ్రేక్స్ వేస్తున్నారట। ఈ పరిణామాలు జీవన్ రెడ్డికి మింగుడుపడటం లేదట। సీఎం రేవంత్ సహకారం ఉండటంతో సంజయ్ మరింత రెచ్చిపోతున్నారన్నది జీవన్ రెడ్డి అనుచరుల వాదన। జీవన్ రెడ్డి అనుచరుడి హత్య జగిత్యాల రాజకీయాలను ఎటు మలుపు తిప్పుతుందో చూడాలి।